హరితహారంలో భాగంగా రాష్ట్రంలో ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మెదకిమిల్లి పద్మ దేవేందర్ రెడ్డి. గురువారం రామయ్యంపేట పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని డంపియార్డ్ను ప్రారంభించారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురికాకుండా ఆ స్థలాలలో నర్సరీలు, డబుల్ బెడ్రూమ్లు, యాదాద్రి తరహాలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రామయ్యంపేట, నిజాంపేటలో కొంతమంది బీడీ కార్మికులకు పెన్షన్ రాలేదని, వారందరికీ పెన్షన్ ఇప్పించే బాధ్యత తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో మల్లెం చెరువుకు నిధులు మంజూరు చేసి మినీ ట్యాంక్ బండ్ గా చేస్తామన్నారు. మల్లెం చెరువులోకి మురుగునీరు రాకుండా చర్యలు చేపట్టి భవిష్యత్తులో మల్లెం చెరువును కాళేశ్వర నీటి ద్వారా నింపుకుంటామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో రామయ్యంపేట ఎంపీపీ బిక్షపతి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, తహసీల్దార్ శేఖర్ రెడ్డి, ఎంపీటీఓ యాదగిరి రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, పీఎస్సీఎస్ చైర్మన్ బాదే చంద్ర, మున్సిపల్ కౌన్సిలర్లు దేమే యాదగిరి, గజవాడ నాగరాజు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఇంకా కూడా నిధులు అవసరం ఉన్నాయి. తప్పకుండా భవిష్యత్తులో కూడా నిధులను మంజూరు చేసి పూర్తిగా మినీ ట్యాంక్ బండ్గా మార్చే ప్రక్రియను పూర్తి చేస్తాం. రోడ్డు కూడా 1 కోటి రూపాయలతో డ్రైన్ కట్టడం జరుగుతుంది. మల్లె చెరులకు డ్రైన్ వాటర్ ఇవ్వడం వల్ల మురికి నీళ్లు చేరుతా ఉన్నాయి. ఆ మురికి నీళ్లు చేరకుండా రాబోయే భవిష్యత్తులో కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతోనే మల్లె చెరువు నింపుకునే విధంగా, ఆ డ్రైన్ వాటరు మల్లె చెరులకు పోకుండా ఫ్రెష్ వాటర్ ఉన్నట్టయితే ఆ ట్యాంక్ కూడా మరి మంచి వాతావరణంలో పార్క్ కానీ అక్కడ ఏదైనా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా వెను వెంటనే తొందరనే ఆ నీళ్ళ చెత్త లోపలనే ఈ డ్రైన్ కూడా కన్స్ట్రక్షన్ చేసేస్తాం. మెయిన్ రోడ్డు కూడా ఈఎన్సీ గారి దగ్గర రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎవరైతే కాంట్రాక్టర్ సరిగా చేయట్లేదో, ఆ కన్స్ట్రక్షన్స్ సరిగా జరుగుతలేవో, వాటిని తప్పకుండా రివ్యూ చేసి వెను వెంటనే వేరే అవసరమైతే వేరే కాంట్రాక్టర్ని మార్చైనా సరే ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేసే బాధ్యత తీసుకుంటా ఉన్నాం. మిషన్ భగీరథ గురించి ఆల్రెడీ రివ్యూ చేయడం జరిగింది. కొన్ని ఇప్పటికే 70% కంప్లీట్ చేసుకున్నాం రామాయణపేట పట్టణంలో. ఇంకా 20% ఇళ్లకు డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ రావాలి, ట్యాప్స్ కనెక్షన్ ఇవ్వాలి, అదేవిధంగా పైప్ లైన్ కూడా కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ పైప్ లైన్ చేసిన అనంతరమే తర్వాతనే సిసి రోడ్లు వేసుకుంటాం. ఎందుకంటే మళ్ళీ పైప్ లైన్ వేయడం, మళ్ళీ నీళ్ల కోసం ప్రయోగం చేయడం, మళ్ళీ రోడ్లు దవ్వడం, ఆ రోడ్లు దవ్వి మళ్ళీ దాన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి కాబట్టి.